రోజులు మిగిలిన దాన్ని ఒక రోజు తింటే ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల దాకా ఎంత భయంకరమైన ఎస్ఎల్ఈ కూడాను బాగవుతుంది. బుద్ధిమాన్ చెప్పాడు అదే పనిగా పట్టీలో రాశాను. కొర్రలు మూడు రోజులు, అండు కొర్రలు మూడు రోజులు. కషాయంలో పసుపు కషాయం, సాదాపాకు కషాయం, దాల్చిన చెక్క కషాయం, లవంగ కషాయం, మెంతాకు కషాయం. ఈ బుద్ధిమంది పిల్లలకి వెర్రి నువ్వుల నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె ఒక్కొక్క వారం రెండు రెండు చెంచాలు ఉదయం పడిగడుపును తాగించండి. అర్ధగంట తర్వాత కషాయాలు తాగించండి. తర్వాత భోజనం పెట్టండి. ఈ భోజనంలో ప్రతి భోజనంలో ఒక ఆకు కూర ఉండేట్టు చూసుకోండి. అది పుదీనా కావచ్చు, చుక్కాకు కావచ్చు, పాలాకు కావచ్చు, మునగాకు కావచ్చు, ఏదో ఒక ఆకు కూర పిల్లలకి భోజనం పెట్టాలి. బుద్ధిమంత పిల్లలకి ఎస్పెషల్ ఇంత చాలు మీకు. దాదాపుగా ఇది 200 రూపాయల నుంచి 300 రూపాయలు ఉండొచ్చు. మందం ఎక్కువ ఉంటే కొద్దిగా డబ్బు ఎక్కువ అవుతుంది. ఇంత మందం ఉన్న రేపు చాలు. మీరు 20 లీటర్ల మట్టి కుండలో పెడితే రాత్రి మీకు 20 లీటర్లు శుద్ధమవుతాయి. ఆ నీళ్ళని మీరు తాగండి. ఆ నీళ్ళతోనే వంట చేసుకోండి. వీర్యకణాలు తక్కువైపోయాయి. మీ మగవాళ్ళలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల అవుతుంది. మీరు ముఖ్యంగా చేయాల్సింది కాఫీలు, టీలు, పాలు, పన్నీరు, గుడ్లు తినటం ఆఫ్ చేయాలి. దానికి కావలసిన కషాయాలు వేపాకు కషాయం, రావి ఆకు కషాయం, మునగాకు కషాయం, తమలపాకు కషాయం, అరికలు, సామెలు ఎక్కువగా తినాలి. సామెలు ఎక్కువగా తినాలి. మీ జననాంగాల సమస్యల కన్నిటికీ సామెలు రామబాణం. సో ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఈ లైంగిక సమస్యలు ఉన్న మగవాళ్ళు, ముట్టు సమస్యలు ఉన్న ఆడవాళ్ళు సామెలు మూడు రోజులు మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తింటూ ఈ కషాయాలు తాగుతూ ఉంటే మీ ప్రాబ్లమ్స్ అన్ని బాగవుతూ వస్తాయి. థైరాయిడ్ ప్రాబ్లం కూడా ఇందులో చేరుకుంటుంది కొంతమందికి. అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సామెలు మూడు రోజులు మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తింటూ ఉండాలి. దానికి తోడు కొబ్బరి నూనె, నువ్వుల నూనె వారం వారం మార్చి మార్చి తాగండి. మూడు నెలల్లో బాగవుతుంది. ఆపాలి. మీరు 5 నెలలు కొందరికి బాగవుతుంది, కొందరికి ఇంకొక 5 నెలలు పట్టవచ్చు. మీరు టాబ్లెట్ ఆపివేసి ఉంటే ఏం పర్వాలేదు. ఈ కొబ్బరి నూనె, నువ్వుల నూనె మార్చి మార్చి తాగటం మొదలు పెట్టండి. మళ్ళా 3 వారాల్లో మీకు రోగం తగ్గటం మొదలు పెడుతుంది. సిరిధాన్యాల్లో సామెలు 3 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తినటం అలవాటు చేసుకోండి. ఇంకా ముఖ్యంగా మళ్ళా ఒకసారి మీకు అందరికి జ్ఞాపకం చేస్తున్నాను, ప్రెషర్ కుక్కర్లో ధాన్యం నానబెట్టకుండా ఉడకబెడితే ఉడకదు. సో మీరు రాత్రి నానబెట్టి ఉదయం వండుకోండి. చిన్న మట్టి కుండలో 5 నిమిషాలు మంట పెట్టినా కానీ చిన్న మంటలోనే వణికిపోతాయి. సో వంట చేయటం అతి ముఖ్యం, సరిగ్గా వంట చేయటం ఇంకా ముఖ్యం. సో కుక్కర్లో వేసి బియ్యంలాగా వంట వండితే ఏమి ఇబ్బందులు బాగా కావు. ఒక వ్యక్తి 2 లేక 3 బాధలతో బాధపడ్డాడు. క్యాన్సర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది. మీరు క్యాన్సర్కు సంబంధించిన పట్టిలో ఉన్న ఆహారం, కషాయాలు తాగితే మిగిలిన రోగాలు కూడా వంతకమే సర్దుకుంటాయి. ఏమి ఇబ్బంది లేదు. నాకు బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, షుగర్ ఉంది. షుగర్కు సంబంధించింది వాడితే మిగిలినటువంటి తగ్గిపోతూ వస్తాయి. అలా ఏదో ఒక రోగం మిమ్మల్ని ఎక్కువగా ఏది బాధిస్తుందో దానికి సంబంధించిన పట్టిని తీసుకొని వాడితే 3 నెలల్లో ఇబ్బందులు అవి తగ్గిపోవడం మొదలు పెడతాయి. కనీసం 2 సంవత్సరాలు మీరు పాటిస్తే పూర్తిగా రోగముక్తులు అవుతారు. మలబద్ధకం, ఇది అద్భుతమైన మందు. ఆకులు కషాయం, ఎప్పుడు పూలు దొరకవు. పూలు ఉంటే పూలు కూడా కషాయం చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. కానుక కషాయం, ఈ కషాయం, తర్వాత కొబ్బాయాకు. మీకు ఉదర సంబంధ రోగాలు, ఉదద్వార రోగాలు, హెమరాయిడ్స్, పైల్స్, క్రాన్స్ డిసీజ్, ఐబిఎస్, కొలైటిస్, ఇలాంటి భయంకరమైన రోగాలన్నీ అండుకూరలు, కొర్రలు 2 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తినండి. ఈ కషాయాలు తాగండి. 3 నెలల నుంచి 6 నెలల్లో మీకు అన్ని బాగవుతూ వస్తాయి. పార్క్
పార్కిన్సన్స్ చెప్పాను అప్పుడే చెప్పాను పార్కిన్సన్స్ ఆల్జైమర్స్ బుద్ధిమాంద్యం ఇలా నరాల సంబంధ రోగాలు పారాలిసిస్ ఫిట్స్ వీటన్నిటికి వెరినోవల్ నూనె కొబ్బరి నూనె వేరుశనగ నూనె కానీ కుసుమ నూనె కానీ వారం వారం మార్చి మార్చి తాగండి కషాయాల్లో సాదాపాకు పసుపు దాల్చిన చెక్క వేపాకు రావియాకు పారిజాతమాకు జామాకు ఏమైనా దొరికినట్టు దొరికినట్టు వారం వారం మార్చి మార్చి తాగండి ఆరు వారాల నుంచి ఆరు నెలల్లో మీకు తేడాలు వస్తాయి చాలా మంది పార్కిన్సన్స్ వారు సంతకం చేయలేరనమాట ఆరు వారాల్లోనే నా దగ్గరికి వచ్చిన నూటికి డెబ్బై మంది సంతకం పర్ఫెక్ట్ గా చేస్తారు అంత అద్భుతంగా పనిచేస్తాయి సో పుస్తకంలో రాసింది పార్కిన్సన్స్ ఆల్జైమర్స్ బుద్ధిమాంద్యం ఫిట్స్ పారాలిసిస్ ఇలా నరాలకు సంబంధించిన రోగాలన్నిటికీ దాదాపుగా ఒకే రకమైన ఆహారం కట్టగానే నూనెలు వాడండి ఈ ప్లాస్టిక్ సంచుల్లో వచ్చే నూనెలను వాడకండి సంతాన లేమి దాదాపుగా మీ వయసు 32 అయ్యేంత వరకు పిల్లలు పుట్టేదానికి ఆస్కారం ఉంటుంది మీ ముట్టు సమస్యల్ని ముందు బాగు చేసుకోవాల్సి ఉంటుంది వీర్యకణాలు లేకుండా ఉంటే వీర్యకణాల ఉత్పాదన అయ్యేట్టు చూసుకోవాలి రెండిటికి కషాయాలు ఆహారం పుస్తకంలో క్లియర్ గా రాసి ఉంది మెదడు నుండి వచ్చే నరాలు వత్తినట్టు ఉంటాయి కళ్ళు సరిగ్గా కనపడం లేదు చెప్పాను బ్రెయిన్ డెవలప్మెంట్ సరిగ్గా లేదు అంటే ఆటిజం మీరు ఎత్తు పొట్టి అని లేదు ఈ సిరిధాన్యాలు కషాయాలు తింటే ఎంత ఎత్తు పెరగాలో అంత ఎత్తు పెరుగుతారు నేను పెరగాలంటే కాదు వెంకటేశ్వరరావు పొట్టికి కాలేడు అదంతా నేను డిసైడ్ అయిపోయింది క్యాన్సర్ కాకుండా రాకుండా ఉండాలంటే సప్త ఆకుల కషాయం గరిక తులసి తిప్పతీగ మారేడు కానుగ వేప రావి ఆకు ఈ కషాయం తాగితే ఏ రోగం రాదు మీకు చికెన్ గున్య రాదు H1N1 రాదు H1N1 రాదు ఏ రోగము రాదు దానికి తోడు వారానికి ఒకసారి నువ్వుల రెండు తినండి మీకు ఎంత కాల్షియం కావాలో అంత కాల్షియం వస్తుంది ఏ ఒక్కరికి ఎముకల ప్రాబ్లం ఉండనే ఉండదు వారానికి ఒకసారి నువ్వుల లడ్డు తాటి బెల్లంతో చేసుకోండి 100 grams తింటే చాలు మాక్సిమం మోర్ దాన్ ఎనఫ్ బాగుంది నువ్వుల లడ్డుని దినాము తినకండి వారానికి ఒకసారి తింటే చాలు కిడ్నీ స్టోన్స్ రణపాల ఆకు పునర్నవ ఆకు కొత్తిమీర ఆకు అరటి గోద ఆకు ఈ నాలుగు ఆకుల కషాయాన్ని మీరు 2 రౌండ్లు ముగించే లోపల మీ దేహంలో ఉన్న స్టోన్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి ఏ ఇబ్బంది మీకు తెలియదు కూడా తెలియదు అంత ఈజీగా వచ్చేస్తాయి అరికలు సామెను 2 రోజులు తినండి మిగిలిన ధాన్యాలు ఒక్కొక్క రోజు తినండి హెర్పిస్ ఇది చర్మ రోగం కాదు మీరు అనుకున్నట్టు ఇది వైరస్ రోగం కాబట్టి మీరు పుస్తకంలో ఎస్ఎల్ఈ అని ఉంది ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే రోగ నిరోధక శక్తి తక్కువ అవటం వల్ల వచ్చేది సో ఆ హెర్పిస్ కి ఎస్ఎల్ఈ అనే పుస్తకంలో ఉన్నదాన్ని వాడితే సరిపోతుంది సార్ ఎముకల క్యాన్సర్ పట్టిలో క్లియర్ గా రాసింది బోన్ మార్రో క్యాన్సర్ ఇబ్బంది లేకుండా బాగవుతుంది ఏమి ప్రాబ్లం లేదు 7 సంవత్సరాల పిల్లలు 6 సంవత్సరాల పిల్లలు చాలా మందికి ఎముకల క్యాన్సర్ వస్తుంది మూల కారణం మనం తింటున్న పదార్థాలే సీకేడీ క్రానిక్ కిడ్నీ డిసీజెస్ అదే క్రియాటినిన్ యూరిక్ యాసిడ్ యూరియా ప్రోటీన్ అల్బమినేరియా ఈ ప్రాబ్లమ్స్ అన్ని పునర్నవ అరటి బోద కొత్తిమీర రణపాడాకు కషాయాలు అరికలు 3 రోజులు సామెలు 3 రోజులు ఈ కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు ఆహారాన్ని గంజి రూపంలో తీసుకోండి పొద్దున ఉడకబెట్టి సాయంకాలం తాగండి సాయంకాలం ఉడకబెట్టి ఉదయం తాగండి ఇలా చేయటంలో మీ రోగ నిరోధక శక్తి ఎక్కువ అవుతుంది ఉద్భవనం చెందిన రోగాలన్నీ వెంట వెంటనే బాగవటం మొదలు పెడతాయి అన్ని ఉన్నాయి సీరియల్ క్రియాటిన్ విటమిన్ అన్ని గురించి చెప్పాను పుస్తకంలో అన్నిటికీ సమాధానం ఉంది మీరు కిడ్నీ విషయం గురించి పట్టి చాలా బాగా రాశారు ఇవన్నీ
విటమిన్ బి 12 గురించి ఉంది, సీరం క్రియాటినిన్, ఎలక్ట్రోలైట్స్, బ్లడ్ యూరియా అన్నిటికీ సమాధానం. ఈ టాబ్లెట్స్ మీరు తీసుకుంటున్నారు దాన్ని వారం వారం కాకపోతే మూడు వారాలకు ఒకసారి 25-25% తగ్గిస్తూ రండి. వెంటనే ఆఫ్ చేయకండి. టాబ్లెట్లు మీకు అలవాటు ఉంటాయి, వెంటనే ఆఫ్ చేయకూడదు. ఒక 3 నెలల నుంచి 5 నెలల లోపల అంచెలంచెలుగా తగ్గించుకుంటూ రండి. ఇబ్బందులు ఏమి ఉండదు. గురక, నత్తి పిల్లలకి నరాల సంబంధ రోగాలు పట్టిలో ఉంది, దాన్ని వాడండి. రోజు ఒక గంట నడిస్తే గురక 3 నెలలు తగ్గిపోతుంది. ప్రతి ఒక్కరు బాగా నడవాలి. ఆ C4, C5, L4, L5 ఈ ఇబ్బందులు, బ్యాక్ పెయిన్స్ పైన కింద పుస్తకంలో పట్టిలో రాశాం, క్లియర్ గా ఉంది, దాన్ని ఫాలో అప్. టేబుల్ క్యాన్సర్ క్లియర్ గా పుస్తకంలో పట్టిలో రాశాం, 15 రకాలు ఉంది. ఈ క్యాన్సర్లు అన్ని బాగైపోతాయి, ఏమి ఇబ్బంది లేదు. అదే వాడే టేబుల్ క్యాన్సర్ వాడితే తగ్గిపోతూ వస్తుంది, ఇంకేం స్ప్రెడింగ్ కూడా తగ్గిపోతుంది. నేను చెప్పాను కదా, మధుమేహం ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, రొమ్ము క్యాన్సర్ ఉంది, ఒక్కొక్కరికి అన్నిటికీ సమాధానం చెప్పానమ్మా. మీకు ఏది ఎక్కువ ఇబ్బంది ఉందో దాన్ని మొదలు పెట్టండి. 3 నెలల తర్వాత మీకు తేలిక అవుతుంది, తర్వాత మీరు మార్చుకుంటూ రావచ్చు, ఏమి ఇబ్బందులు. అరచేతుల్లో పొలిపర్రు, చర్మ రోగం అని ఉందమ్మా, ఆ పట్టిలో ఉన్న ఆహారం కషాయాలు వాడండి. నువ్వుల నూనె, వెర్రి నువ్వుల నూనె మార్చి మార్చి తాగండి. ఆ పొలిపురుల దగ్గర వెర్రి నువ్వుల నూనె పూసుకోండి రాత్రి పడుకునే ముందు. గత 10 సంవత్సరాలు మయస్థీనియా గ్రావిస్, ఇది ఒక అతిరేకమైన అపరూపమైన రోగం, చాలా మందికి ఉండదు. దీని గురించి ఇప్పుడిప్పుడే కొంతమందికి బాగవుతుంది. ఇంకొక కొన్ని రోజుల్లో దీనికి పట్టి తయారు చేసి పుస్తకంలో అమర్చుతాము, ఇంకా కొద్దిగా ప్రయోగాలు చేస్తున్నాం. మానసికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకి మీరు అరటిపూల కషాయం, సన్న ఉల్లిపాయల కషాయం, పసుపు కషాయం, సాదా పాపు కషాయం మార్చి మార్చి తాగండి. అరికలు 3 రోజులు, మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు తీసుకోండి. అరికల పొట్టులో లిగ్నాన్స్ అనే కొన్ని అంశాలు ఉన్నాయి, ఇవి కూడా చాలా బాగా పనిచేస్తాయి మానసిక రోగాలకి, క్యాన్సర్ను దూరం ఉంచేదానికి, రోగ నిరోధక శక్తిని పెంపొందించేదానికి.